విశాఖ గాజువాక వడ్లపొడి వంతెన మీద లారీ అదుపుతప్పి కిందకు పడిపోయింది. డ్రైవర్ మద్యమత్తులో ఉండడం వల్ల లారీ అదుపుతప్పి వంతెన స్తంభాలను ఢీకొట్టి కిందకు పడింది. ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు. డ్రైవర్కి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న దువ్వాడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. ఒక ట్యాంకరు టూవర్స్ వడ్లపూడి టు శ్రీనగర్ వెళ్ళేటప్పుడు పడిపోయింది అని చెప్పేసి మాకు సమాచారం అదే వెంటనే నేను మా యొక్క సుమారు రావడం జరిగింది. వెంటనే తోడుగా ఈ ట్యాంకర్ అనే ట్యాంకర్ కిందన పడిపోయి ఉంది. అప్పటికే ఇంజిన్ ఇంకా ఆఫ్ కాలేదు. డ్రైవర్ అయితే చూసిపోయడం జరుగుతుంది. డ్రైవర్ పేరైతే నాగరాజు అని చెప్పుకొచ్చారు. వాహన నంబర్ అడిగితే వాహన నంబర్ చెప్తే వాహన నంబర్ హరీష్ గారు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళకి గాజువాక చెప్పడం చెప్పారు. అతను కూడా రప్పిస్తాము. ఇరమ్మ చూస్తే ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందని మేము అర్థం చేస్తే అతను బాగా డ్రంకన్ కండిషన్ ఉన్నది, ప్లస్ వయసు పైబడి ఉన్నది. కాబట్టి ఈ యాక్సిడెంట్ అతను త్రాగి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ జరిగిందని ప్రధానంగా నిర్ధారించడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. కాబట్టి దీని మీద మరొకసారి ఈ విషయం నాన్నటి ఇన్ఫార్మ్ చేశాము. లక్ష్మీ మేడం కూడా వాళ్ళకి స్టాప్ పంపించారు. వాళ్ళు కూడా వచ్చి ఆ యొక్క డ్రైవర్ని అదుపులో తీసుకొని పోలీసులు తీసుకెళ్ళడం జరిగింది. డ్రైవర్ వాండర్ కూడా వచ్చి వాండర్ వెరిఫై చేసుకున్నారు. రేపు మార్నింగ్ ఎప్పుడో ఆ వెహికల్ రిమూవ్ చేస్తారని చెప్పడం జరిగింది.